మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా అమెరికాలో ఉన్నటువంటి స్కూల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. మనకు ఇండియా నుండి అమెరికా వచ్చినప్పుడు సో మనకి పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి సో ఫస్ట్ మనకి ఇక్కడ స్కూల్స్కి అప్లై చేయాలంటే మనకు వాళ్ళకి సంబంధించినటువంటి ఇమ్యునైజేషన్ రికార్డ్స్ అన్నీ తెచ్చుకోవాలి. అలాగే స్కూల్ జాయిన్ చేసే ముందు మనము ఇక్కడ మొదట హాస్పిటల్స్కి వెళ్ళేసి ఇక్కడ మ్యాండేటరీగా ఉండేటువంటి ఇమ్యునైజేషన్స్ అన్నీ కూడా వేయించుకొనేసి అలాగే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ లోకల్గా అంటే ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని టెస్టులు కూడా చేయించుకోవాలి. సో బ్లడ్ టెస్టులు అవి చేయించుకున్న తర్వాత మనము అవన్నీ తీసేసుకొని సో మన మన ఏరియాకి సంబంధించిన డిస్ట్రిక్ స్కూల్లో అప్లై చేసుకోవాలన్నమాట. సో ఆ డిస్ట్రిక్ స్కూల్ అంటే ఏంటంటే మన ఏరియాకు అన్ని స్కూల్స్కి ఒక డిస్ట్రిక్ స్కూల్ ఉంటుంది. సో ఆ సైట్స్లోకి వెళ్ళి మనము ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసేసుకుంటే సో మనం ఫస్ట్ టైం ఇండియా నుంచి వచ్చి ఉంటే కానీ వాళ్ళకి ఏంటంటే మల్టీలింగ్వల్ అనే టెస్ట్కి వెళ్ళాలన్నమాట. అది ఒక ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పిల్లల్ని టెస్ట్ చేస్తారు. సో ఎలా వస్తుంది ఇంగ్లీష్ అనేది సో దాన్ని బట్టి వాళ్ళు ఏ క్లాస్ పంపించాలనేది డిసైడ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ అమెరికాలో ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టము సో మనకు మొదటగా ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, అది కిండర్ గార్డెన్ నుంచి 5th grade వరకు ఉంటుంది. అలాగే మిడిల్ స్కూల్ అని వచ్చేసి 6th నుంచి 8th grade వరకు, తర్వాత హై స్కూల్ వచ్చేసి 9th నుంచి 12th grade వరకు ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది అలాంటివి ఏమీ ఉండదు. అలాగే కొన్ని కొన్ని ఏరియాస్లో అంటే ఇప్పుడు కాలిఫోర్నియా లాంటి వాటిల్లో మనకు ఖచ్చితంగా 5 years నిండిన వాళ్ళని మాత్రమే స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. కానీ న్యూజెర్సీ అలాంటి సిటీస్లో అయితే నీకు 4-5 years నిండకపోయినా 4 years ఉన్నా కానీ ప్రీకేజెస్లో జాయిన్ చేసుకుంటారు అన్నమాట. సో అది మనకు స్టేట్ని బట్టి లాస్ అనేది మారుతూ ఉంటుంది. సో మనకు మల్టీ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత మనము మనకు దగ్గరగా ఉన్నటువంటి స్కూల్స్లో ఎప్పుడు ఏ టైంలో అప్లై చేసుకున్నా అక్కడ ఖచ్చితంగా మనకు సీట్ వస్తుంది. అలా కాకుండా కొన్ని కొన్ని స్కూల్స్ వచ్చేసి కేవలము లాటరీ పద్ధతిలో సీట్స్ ఇస్తారన్నమాట. వాటికి పర్టికులర్ టైం పీరియడ్లో మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సో ఆ లాటరీ పద్ధతిలో తీసి వాళ్ళకు అలా సీట్ ఇస్తారు. సో అలా అవి కొద్దిగా మంచిగా ఉంటాయి మామూలు స్కూల్స్ కంటే. సో ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువగా చాలా మనీ పే చేయాలి కాబట్టి దాదాపు చాలామంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్కే పంపుతారు. సో గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఫ్రీగానే ఉంటాయి అన్నమాట. సో కాకపోతే మనం ఏమైనా డ్రెస్ అలాంటివి మాత్రమే మనము సపరేట్గా పర్చేజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వీక్లీగా 5 days మాత్రమే స్కూల్స్ ఉంటాయి, మిగతా 2 days హాలిడేస్. సో జస్ట్ మొత్తం హోల్ డే ఉండదు స్కూల్స్, అంటే క్లాస్ని బట్టి ఉంటుంది. సో అదే అన్నమాట ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్.